హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూ టేస్టీ టాస్క్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అన్నీ ఈజీగా అయిపోవాలంటే అవ్వవు కదా, కొన్ని అయితే చాలా ప్రాసెస్ ఉంటాయి. బట్ ఈరోజు అయితే మనం ఈజీ ప్రాసెస్ ఓట్స్ దోస చేద్దాం. చాలా టైప్స్ దోసెస్ ట్రై చేస్తామండి, కొన్ని సరిగా వస్తాయి, కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ ఓట్స్ దోస అలా కాదండి, ఇన్స్టెంట్గా స్పాంజీ దోసెస్ వచ్చేస్తాయి, అవి ఎలాగో చూసేద్దాం. ఇప్పుడు 2 కప్స్ ఓట్స్కి 1/2 కప్ బాంబే రవ్వ యాడ్ చేసుకోవాలండి. బాంబే రవ్వ 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసి 20 to 30 మినిట్స్ నాననివ్వాలి. తర్వాత 30 మినిట్స్ తర్వాత చూస్తే నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు 3 or 4 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం, సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, లేదా అంటే బ్యాటర్ రెడీ అయ్యాక వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి, మిక్సీ చేసుకున్నాక బ్యాటర్ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకుంటారు. జీలకర్ర 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. చాలా స్పాంజీగా వస్తాయండి దోసలు, కొంచెం థిక్గా వేసుకుంటే స్పాంజీగా వస్తాయి. లేదు పల్చిగా తినాలనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకొని పల్చిగా వేసుకుంటే అండ్ క్రిస్పీగా కూడా రావాలనుకుంటే వస్తాయండి.